ఎవడైతే లోకంతో స్నేహం చేయాలనుకుంటారో చెప్పండి, వారి దేవునికి ఏమైపోతున్నారంట? శత్రువులైపోతున్నారు. శత్రువులు కొరకు క్రీస్తు ప్రభు వారు మరణించారు, ఆయన తన ప్రాణం అర్పించారని పౌలు గారు రాస్తే, అసలు ఎందుకు ఈ శత్రుత్వం ఏర్పడింది దేవునికి మనిషికి అంటే, మానవుడు దేవునితో స్నేహం చేయాల్సిన వాడు, దేవుని స్నేహంలో కొనసాగాల్సిన మనిషి లోకాన్ని ప్రేమించడం వలన, లోక స్నేహంలో ఆనందించడం వలన, లోక స్నేహంలో కొనసాగడం వలన ఇవెన్షువల్ గా ఎవరికి శత్రువు అయ్యాడనమాట? దేవుని. ఇప్పుడు సూటి ప్రశ్న మనల్ని మనం వేసుకుందాం. మనం దేవునికి స్నేహితులుగా బ్రతుకుతున్నామా, ఆయన స్నేహంలో ఆనందిస్తున్నామా, లేదా లోక స్నేహంలో సంతోషిస్తున్నామో పరిశీలన చేయాల్సిన సమయం వచ్చింది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఆదివారం ఉదయం దేవునితో స్నేహం చేస్తాం, దేవుని మందిరానికి వస్తాం, ప్రార్థన చేస్తాం, సోమవారం నుండి ఇంకా మన స్నేహం అంతా కూడా లోకసమైన వ్యక్తులతో, లోక స్నేహము దేవుని